రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి వీరి ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ఆర్ఆర్ఆర్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటయ్యా అంటే, ఈ సినిమాలో ఎవరిని ఎక్కువగా, ఎవరిని ప్రభావవంతంగా, ఎవరిని చాలా పవర్ఫుల్గా చూపించారు అన్నటువంటి ఆసక్తికరమైన అంశంగా ఒక ప్రస్తుతానికి చర్చనీ అంశంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రెండు క్యారెక్టర్ని అత్యంత బలంగా అయితే రూపొందించినట్టయితే తెలుస్తుందని చెప్పాలి. అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో అంత బలమైనటువంటి క్యారెక్టర్ అయితే జూనియర్ ఎన్టీఆర్కి, అలానే మరొక ఉగ్ర రూపం దాల్చినటువంటి క్యారెక్టర్ అయితే రామ్ చరణ్కి ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుల కథగా ఉంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించి మాత్రం తిరుగులేనటువంటి ఇమేజ్ వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉందని చెప్పాలి వీరిద్దరికి. అలానే రాజమౌళి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా సృష్టిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తనదైనటువంటి స్టైల్లో వీరిద్దరి యొక్క పాత్రలనైతే చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టయితే తెలుస్తుంది. అలానే ఈ సినిమాలో మరొక తమిళ అగ్ర హీరోకి చెందినటువంటి ఒక హీరో కూడా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ సినిమాలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే ఇది ఇక్కడ టోటల్ టాలీవుడ్లోనూ ఉన్నటువంటి అగ్ర హీరోనే కాకుండా మళ్ళీవుడ్లో ఉన్నటువంటి ఒకనొక అగ్ర హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ వీరి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ కావడం గ్యారంటీ అయిన ప్రస్తుతానికి టాలీవుడ్లో సమాచారం.